రాష్ట్రాభివృద్దికి అధికారుల సహకారం కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో అధికారులు మౌనం వహించడం వల్లే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మిగిలాయని అన్నారు. It's a big achievement, sir, and we take great pride and we believe in your leadership. అది మీరు ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూ ఉంటారు. మీ అచీవ్మెంట్స్ ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ us. గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా, ఒకటి ఫిజికల్ ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఏది కూడా రూల్ బుక్ పాటించని విధంగా, ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇందాక కేశవుల్ గారు చెప్పినట్టుగా ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీలో చేయగలం, కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి గత ప్రభుత్వం మనందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మనందరికి ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్? ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు, ఏంటి ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ ఇస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ ఇస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ద ఎంటైర్ 5 crores plus పీపుల్. మా నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఇవెన్చువల్గా మీరు చూస్తున్నారు, ఐదర్ ఫ్రమ్ సిరియా ఆర్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ శ్రీలంక, ఇఫ్ ద పొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్స్, ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ division, I mean administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last regime law, administration, let me be blunt, administration didn't participate, they just listened to them, they didn't say no. The cost of no of last administration is 10 lakh crores debt to the state and we are struggling today. ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి, పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరకు వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు పెంచలే, ఇవ్వలేకపోతుంది చాలా మందికి. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. మనం ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవు, లాస్ట్ టైం యూ వర్ సో రెస్ట్లెస్. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే అది రోజు చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. సో మై డెవలప్, మై రెస్పెక్ట్ టువర్డ్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇర్రెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే, ఆల్ ఆఫ్ యూ వీ నీడ్ యువర్ సపోర్ట్. ఇఫ్ కలెక్టర్స్ వుడ్ హావ్ గన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ దేర్ వర్ 3 చెక్ పోస్ట్. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. How come they had ignored? And it was quite disappointing for us. Into magaide parledu, we are not here for making money, we want to do something. And that, as I said, the rot begins when wild actions are received calmly by society. And ilanti wild actions chusukunta unde and the country will disintegrate no sooner. And we are here to do good for people and we need your support and we are committed, we are extremely committed for the development of the state. Let me reiterate, and we believe in what we do, what we are saying. It is not going to be comfortable, but we have to put things back on track. Any kind of political pressures, grassroots issues, konchi veeru undochu, we'll address that part.